సచివాలయాల్లో వార్డు సచివాలయాల్లో నూతనంగా మరి ఎంపికై బాధ్యతలు స్వీకరించిన వార్డు సెక్రటరీస్ అలాగే నెల రోజు నెల 15 రోజుల కింద బాధ్యత పెట్టిన వార్డు వాలంటీర్స్ అందరికీ కూడా నా అభినందనలు శుభాకాంక్షలు ఒక మా అద్భుతమైన దినం ఇవాళ ఒక మాత్ర దినం పూజ్య బాపూజీ పుట్టినరోజు అక్టోబర్ 2nd ఈ దినాన ఆయన ఏదైతే కలగన్నారో ఆయన ఏదైతే ఆశించారో గ్రామ స్వరాజ్యం రావాలని కోరుకున్నారో ఆ తాలూక ఆయన ఆశయాన్ని ఆయన తాలూక నేదాన్ని ఆయన స్ఫూర్తిని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయనది నెరవేర్చారని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదని మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తాను బాపూజీ పూజ్య బాపూజీ తో స్ఫూర్తితో మనం పయనించాలని ఆయన ఆశయాలు సిద్ధించాలని ముఖ్యమంత్రులు చెప్పారు పెద్ద పెద్ద నాయకులు చెప్పారు మేము కూడా చెప్తున్నప్పుడు మాటల్లో చెప్పాం కానీ ఎవరు కూడా దాన్ని చేతల్లో నిరూపించలేదు చేతల్లో నిరూపించారు ఇవాళ మరి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పని గర్వంగా ఈ రోజు మా అందరం కూడా ఆ ప్రభుత్వంలో ఒక మంత్రిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను ముఖ్యంగా గత 20 సంవత్సరాల నుంచి కూడా కారణం పట్టణాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పట్టణాల్లో ఆధునిక వసతులు విద్య వైద్యం ఇలాంటివి కల్పించడం వలన అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ ఉండే విధంగా ఈ రోజున పూజ్య మహాత్మా గాంధీ చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం రావాలని గ్రామాల్లో ఇప్పటికి మీరు పేపర్లో టీవీలో చూస్తుంటారు మాడుగుల ఎమ్మెల్యే గారు వచ్చారా మాడుగుల నియోజకవర్గంలో మొన్న ఒక రోడ్డు కొట్టుకుపోతే వరదకి ఒక ఆవిడని ఇద్దరు మగవాళ్ళు డెలివరీకి ఒక థాడ్లాండ్ కట్టి తీసుకొచ్చారు హాస్పిటల్కి ఇదే విశాఖపట్నం జిల్లాలో అలాంటి వెనకబడిన గ్రామాలు గిరిజన గ్రామాలు ఎన్నో ఉన్నాయి ఏంటి ఈ అంతరాలు వాళ్ళు మనుషులు మనం మనుషులమే ఇక్కడేమో 1000 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం సిటీలో వాటిల్లో 40-50% ఆక్యుపెన్సీ ఉంది మొన్న ఒక ఆయన చెప్తున్నాను నాకు ఒక డాక్టర్ మెడికల్ ప్రొఫెషనల్ సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ బెడ్స్ హాస్పిటల్స్ ఉన్నటువంటి ప్రదేశం విశాఖపట్నం సిటీ ఇదే విశాఖపట్నం జిల్లాలో ఒక పక్కనే వైద్యం అందగా ఇబ్బంది పడుతున్నారు ఇది ఒక మన జిల్లా పరిస్థితి కాదు మన రాష్ట్రంలో 13 జిల్లాల పరిస్థితి మన దేశంలో ఉన్న పరిస్థితి ఈ విషయాన్ని పార్లమెంట్ కూడా మాట్లాడాను ఇంత ప్రజాసభ ఆగస్ట్ హౌస్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ఈ దేశంలో ఇప్పటికీ చాలా